హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లిదండ్రులు కాయా కష్టం చేసి వాళ్ల కలల్ని ఆశల్ని కూడా చంపుకొని పిల్లలకు ప్రతి రూపాయి ప్రతి తిండి పెడుతూ ఉంటారు. నా పిల్లలు బాగుపడితే చాలు, నేనెన్నో త్యాగాలు చేస్తా, కానీ నా పిల్లలు చాలా బాగుండాలి అంటూ తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఎవరికి వారు పోటీపడి మరీ త్యాగాలు చేస్తూ ఉంటారు. కానీ ఏమవుతుంది అంటే, పిల్లలు పెద్దగా అయ్యేసరికి వాళ్ళు రెక్కలొచ్చి ఎగిరిపోతూ ఉన్నారు. కొంతమంది ఫారెన్లో సెటిల్ అయిపోయి తల్లిదండ్రులను చూసుకోకుండా ఉంటున్నారు. మరికొంతమంది తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుని ఎక్కడో నివాసం ఉంటున్నారు. ఇక ఆడపిల్లలైతే తల్లిదండ్రులకు దూరంగా ఆ అత్తమామలతోటి ఎలాగోలాగా జీవితాన్ని గడిపేస్తున్నారు. మరి స్వచ్ఛమైన తల్లిదండ్రులకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా పట్టించుకునే నాథుడు లేకుండా పోతూ ఉన్నాడు ఒక్కో సందర్భంలో. అలాగే కాశ్మీర్లో కూడా ఆమ్నా బెహన్ అనే ఒక మహిళ, ముసలావిడ, 60 పైనే ఉంది వయస్సు, 70 ఏళ్లకు దగ్గర పడుతున్న ముసలావిడ, లాక్డౌన్ టైంలో కూరగాయలు అమ్ముతుంది. ఇది చూసిన పోలీస్ ఆఫీసర్లు అక్కడికి వెళ్ళి, ఏంటమ్మా ఒకవైపు లాక్డౌన్ మరోవైపు ఈ వయసులో నువ్వు కూరగాయలు అమ్ముతున్నావు అంటే, ఆమె మహిళ అంది, నాకు భర్త సంవత్సరం క్రితం చనిపోయాడు, 3 పిల్లలు ఉన్నారు, కానీ ఎవరూ పెద్దగా నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ల కుటుంబాల్లో వాళ్ల పోషణే, వాళ్ళు బిజీగా ఉన్నారు, కాబట్టి నాకు తప్పని పరిస్థితుల్లో నేను ఈ కూరగాయలు పళ్ళు పెట్టుకుని అమ్ముతున్నాను అని చెప్పేసరికి పోలీసులు చాలా బాధపడ్డారు. అందులో ఆ ఎస్పీ ఆ మహిళను కౌగిలించుకొని, నీకు నేను కొడుకు లాంటి వాణ్ణి, నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను, మా అమ్మలాగే నువ్వు కూడా ఉన్నావు అంటూ చక్కగా ఆ మహిళను దగ్గరికి తీసుకున్నాడు. ఆమ్నా బెహన్ అనే పేరుతోటి ఆ మహిళ అక్కడ చాలామందికి తెలుసు. అయితే ఆ ఆమ్నా బెహన్కి ఒక తోడుగా ఒక కొడుకుగా ఈ ఎస్పీ ఉండి మొత్తానికి సపర్యలు చేస్తూ ఉన్నాడు. పిల్లలు తనని చూసుకోవట్లేదు అన్న బాధ లేకుండా తానే తన పిల్లవాడై చూసుకుంటూ ఉన్నాడు. సో చూశారు కదా, ఎక్కడో తల్లి బాధపడుతూ ఉంటే నిజంగా చూసుకోవాల్సిన పిల్లలేమో పట్టించుకోకుండా, అండ్ నిజంగా పిల్లాడు కాకపోయినప్పటికీ, నిజంగా తన కొడుకు కాకపోయినప్పటికీ కూడా చూసుకుందామని ముందుకొచ్చిన ఆ కొడుకు నిజంగా అద్భుతం. ఏమంటారో మీరు కూడా కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.